భువనగిరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మార మల్లన్న ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల వెంట ఉంటూ ప్రజల గోస తెలిసిన నాయకుడిగా ఉద్యమాలలో అలుపెరుగని పోరాటాలు చేసి నేడు ఎమ్మెల్సీగా తీన్మార మల్లన్న గెలుపొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మిత్రుడు సోదరుడు మా శ్రేయోభిలాష్ తీన్మార మల్లన్న గారు విజయ దుండికి మోగించిన సందర్భంగా వారికి నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రజా గొంతుకై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి వారు నిలబడ్డారు. వారు భవిష్యత్ కాలంలో కూడా ఈరోజు పాలకపక్షంలో వారు భాగస్వామ్యమవుతారు. అదేవిధంగా చాలా తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. వారికి ఇళ్లవేళల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ యువకులు వారికి ఎప్పుడు కూడా ఖర్చుకోటగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక విషయం మిత్రులారా, మన దగ్గర మన జరిగినటువంటి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. ప్రజల ఆలోచన విధానాలను కూడా వాళ్ళు ఏదో మైమర్పించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల సంఖ్యాబలం 1100 పైచీలకు అని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళకు పడిన ఓట్లు 700 పైచీలు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల సంఖ్యాబలము నాకు తెలిసి 250 పైచీలకు, కాంగ్రెస్ పడినటువంటి ఓట్లు 650 పై మాట. ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. వాళ్ళకున్నటువంటి ఓట్లు వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజలను తప్పుదోవడం బండి పట్టియడం కొంచెం మర్చిపోతే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాంతంలో మన నల్లమల ముద్దుబిడ్డ అన్న రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి కార్యకర్తలు కూడా అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బంగారు తెలంగాణ అది మనం ఎక్కడ చూడలేదు. రేవంత్ అన్న ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి పల్లె కూడా బంగారు తెలంగాణలో భాగమవుతుంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి అండదండగా నిలుస్తుంది. సోనియా గాంధీ గారు కూడా అండదండలు రేవంత్ అన్నకు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ రానున్న రోజుల్లో అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు కలగంటున్నారు, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మళ్ళా రానున్న ఎలక్షన్లో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయ దుందీపి మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అది నల్లేరు మీద నడకనే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళొక్కసారి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ తరఫున చట్టసభలో అడుగు పెడుతున్న తీర్మానం మల్లన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ అన్న నాయకత్వం.